దేశవ్యాప్తంగా మొట్టమొదటిది అధ్యక్ష రాష్ట్రపతి నుంచి మనకు వచ్చినటువంటి రెండు లేఖలు ఉన్నాయి, రెండు ఆదేశాలు ఉన్నాయి. ఒకటి 12 డిసెంబర్న, 2023 జనవరిన. రెంట్లో కూడా దీన్ని బిల్లు అని చెప్పని ప్రస్తావించాం. రాజ్యాంగంలో మూడో అధికరణం అన్నది బిల్లుని రాష్ట్ర చట్టసభలకి వారి అభిప్రాయం కోసం పంపిస్తామని పంపించాలని చెప్పని. ఇప్పుడు అసాధారణ మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. నాకు ఈ సంగతి ఇప్పటిదాకా తెలియదు, సభలో మిగతా వారు తెలుసు లేదో నాకు తెలియదు. హోమ్ సెక్రటరీ గారు ఉత్తరం రాస్తూ, ఇది డ్రాఫ్ట్ బిల్లు అన్నారని చెప్పి అంటున్నారు. అధ్యక్ష, నాకు తెలిసిన వరకు నేను చూడలేదు, రెండు లేఖలు వచ్చినాయి హోమ్ సెక్రటరీ నుంచి. దయచేసి మొదట వచ్చినటువంటి లేఖ, సమాచారాన్ని కోరాక వారు పంపించిన రెండవ లేఖ, రెండు కూడా సభలో పెట్టవలసింది కోరుతున్నాను, మాకు అందించవలసింది కోరుతున్నాను. అది అంటే నేను చూడలేదు, ఇట్స్ మై మిస్టేక్. అయితే రాష్ట్రపతి దీన్ని బిల్లుగా స్పష్టంగా చెప్తే రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్రపతి కింద పనిచేసేటువంటిది 53 అధికరణం ప్రకారం ఆయన ఆదేశానుసారం పనిచేయవలసిన అధికారులు ఇది డ్రాఫ్ట్ బిల్ అంటే అధ్యక్ష ఎక్కడో చాలా పెద్ద పొరపాటు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. దాని గురించి కొంత అవగాహన కావాలి. రెండవది అధ్యక్ష, జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారు నిర్ణయం చేశారు. అది సరే, వారి పార్టీ ఇష్టం, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా అది పార్టీ వ్యవహారం కాబట్టి సభలో ఎక్కువ ప్రస్తావన అక్కర్లేదు. కానీ అధ్యక్ష, వారి ప్రభుత్వమే 67 రోజుల తర్వాత 3 అక్టోబర్ ప్రభుత్వంలో చాలా లోతైన పరిశీలన జరిగిందని దేశానికి అందరికీ చెప్పిన తర్వాత కేబినెట్ తీర్మానం చేసింది, కేంద్ర కేబినెట్. అధ్యక్ష, కేంద్ర కేబినెట్ 3 అక్టోబర్ అధ్యక్ష 67 రోజుల్లో నాకు తెలిసి సిడబ్ల్యూసి తీర్మానం తరువాత ఒక్క పదం కానీ ఒక్క కామా కానీ మారలేదు అధ్యక్ష. అధ్యక్ష, 67 రోజుల్లో ఈవేళ రాష్ట్రపతి అనివార్యమైనట్టయితే అన్ని ప్రాంతాల వారిని, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర వారిని కూర్చోబెట్టి ఏ రకంగా సామరస్యంగా దీన్ని సాధించాలన్న కనీసమైన ప్రక్రియ జరిగినట్టుగా అధ్యక్ష నాకు సమాచారం లేదు. ఒక శాసనసభ్యుడు ఈ సభలో, ఒక్క శాసనసభ్యుడికి కూడా, ఒక్క జిల్లా శాసనసభ్యులకు కూడా, ఒక్క ప్రాంతం వారికి కూడా, అయ్యా ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాం. అధ్యక్ష, కీలకమైన అంశం, సామరస్యంగా దీన్ని ఎట్లా చేద్దాం, విభజన అనివార్యం అనుకుంటున్నాము, నిర్ణయం మేము రాజకీయంగా తీసుకున్నాం, అధికారికంగా రాజ్యాంగ ప్రకారం చేయాలంటే ఏ ఏర్పాట్లు కావాలని ఒక్క కించిత్తు కూడా పరిశీలన జరిగినట్టు ఆధారం లేదు. ఆ తర్వాత అధ్యక్ష, డిసెంబర్ మాసంలో బిల్లును ఏర్పాటు చేశాం. అధ్యక్ష, ఈ బిల్లులో ఒక్క అంశం కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆ పని జరిగితే సమస్య ఇన్ఫర్మేషన్ యూ హావ్ ఆల్రెడీ సెడ్ ఇన్. ఇందాక రాజేంద్ర గారు గౌరవ సభ్యులు చెప్పారు, ఎన్నో రాష్ట్రాల విభజన జరిగింది, కొత్త విషయం కాదు. కానీ ఒక్కసారి కూడా మళ్ళీ కేబినెట్ రెజల్యూషన్ తర్వాత బిల్లు ఏర్పాటు అయ్యేదాకా ఒక్క నిమిషం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. వారు కనీసం ఒక్క ప్రాంతం వారితో కూడా కూర్చోబెట్టి అధికారికంగా మీ సమస్యలు ఏమిటి, మీ బాధలు ఏమిటి, మీ పరిష్కారాలు ఏమిటి అన్న కనీస ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. సరే, వారి పార్టీలో ఎంతని కంపిటీషన్ దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఎందుకింత అసాధారణమైనటువంటి రీతిలో కనీసం రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ఉన్న ఎన్నికైన శాసనసభ్యులను కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేయకుండా, ఈ ప్రాంతాల్లో ఉన్న మనోభావాలను గుర్తించకుండా, ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని విశ్వాసాన్ని కలిగించకుండా మళ్ళీ చాలా పొడిపొడిగా లోపభూయిష్టంగా ఏ ప్రాంతం వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏర్పాట్లు చేస్తామని విశ్వాసం కలిగించకుండా ఎందుకని బిల్లును పంపించారు, ఈ విషయం తాలేసింది అధ్యక్ష. ఈ రెండు విషయాలు అధ్యక్ష చాలా కీలకమైన అంశాలు. అంటే ఉదాసీనంగా వాళ్ళెవరో చెప్పారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకుచామన్న పద్ధతిని చదవడం చేస్తేనే రాష్ట్రంలో చేస్తే సామరస్యత కాకుండా వైషమ్యాలు తలెత్తుతున్నాయి. ఈ చర్చ అంతా కూడా ఈ ప్రజల్లో మరింత ఎడబాటుని పెంచేదిగా జరిగింది. కానీ ఈ కారణంగా, కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా, కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలను కానీ, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రయోజనాలను కానీ పరిగణలోకి తీసుకోకుండా అధ్యక్ష, ఈ సంగతి కేంద్రానికి అర్థం కావాలి అధ్యక్ష. ఓకే, మిస్టర్ ఓవైసీ. Yes. Yes.